కృష్ణ తెలుగాడి అనో హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవ్ గారు రచించినటువంటి విజయానందం అనే నవల 12వ భాగం చదువుతున్నాను. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఆ అమ్మాయి ఎవరండి అని విజయన్ చూపిస్తే నా స్నేహితురాలు అనేస్తోందే కానీ విశ్వానంద్ భార్యగా పరిచయం చేయటం లేదు. నిల్చునే నిల్చునే కాళ్ళు లాగి ఓ మూలగా వేసుకున్నటువంటి కుర్చీలో చతికిల పడింది విజయ. అంతా తింటున్నారు, కూల్ డ్రింక్స్ సేవిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుని వెళ్లే వాళ్లకు వీడ్కోలు ఇస్తూ ఉంటే వనజ వాళ్ళిచ్చే కానుకల్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంది. రామరాజు, భూపతిరాజు, గోపాలరాజు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆరయ్యేసరికి కాస్త హడావిడి సర్దు మణగడంతో వనజ విజయ్ దగ్గరకు వచ్చి కూర్చుంటూ, ముఖ్యంగా నీతో విషయం మాట్లాడాలనే ఈ వేడుకకి పిలిచాను విజయ అంది జలజానందుల్ని చూస్తూ. ఏమిటది అంది కళ్ళెత్తి విజయ. అదే నందు గురించి. అతను ఎప్పుడూ ఏ సంగతి మా భార్యాభర్తల దగ్గర దాచడు. మీరు నామకహ పెళ్లి చేసుకున్నా రాత్రిలో దూరంగానే ఉంటున్నారని, నువ్వు అతన్ని ఇష్టం లేదని అన్నావని, అందుకనే నిన్ను పవిత్రంగానే ఉంచేశానని నందు అన్నాడు. నిజంగా అతను నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేసాయి. మా జలజ అతన్ని ఎగరేసుకుని పోతుంది. అసలు ఆ నందుని ఇష్టపడని వాళ్ళు ఉండరు, కానీ కట్టుకున్న భార్యవి నువ్వు కాదన్నావు. మా జలజ కళ్ళద్దుకుని శిరోధార్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నిన్ను బాధ పెట్టాలని నేను చెప్పటం లేదు, అతను కూడా బాగుండాలని చెప్తున్నా. నీకు నిజంగా అతను అంటే ఇష్టం ఉన్నట్లయితే సంసారాన్ని చూసుకో, చక్కగా చేసుకో. అప్పుడు అతని వైపు మరే ఆడది కూడా కన్నెత్తి చూడదు. ఇష్టం లేకపోతే వెంటనే డైవర్స్ ఇచ్చేసే. మా జలజ తన అదృష్టంగా భావించి అతన్ని స్వంతం చేసుకుంటుంది. జీవితంలో అనుభవించాల్సినటువంటి యవ్వనకాలం అమూల్యమైనది, గడిచిపోతే మరి తిరిగి రాదు. నువ్వు నీ ఒక్క జీవితాన్ని నాశనం చేసుకోవటం లేదు, అతని బంగారం లాంటి భవితవ్యాన్ని కూడా నాశనం చేయకు. నువ్వు అతనితోటి సంసారం చేసి నీ కాపురాన్ని నువ్వు దిద్దుకుంటావో, ఆ ఛాన్స్ మా జలజకిచ్చి తప్పుకుంటావో త్వరగా తెలుసుకో. చూసావు కదా జలజ అంటే అతనికి ఎంత ఇష్టమో అంది అదోలా నవ్వుతూ. ఆ మాటలు వినేసరికి విజయ తల తిరిగిపోయింది. నువ్వు ఆలోచించుకో, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను అనేసి వెళ్ళిపోయింది వనజ. విశ్వానంద్ జలజ పక్కన కూర్చుని పక్కపక్క నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక క్షణం కూడా అక్కడ నిలబడలేక విజయ ఎవరితోనూ చెప్పకుండా లేచి వచ్చేసింది. దుఃఖం వరద పొంగులా ముంచెత్తింది. వెంటనే ఆమె మనోనేత్ర ముందు త్రిభువని సాక్షాత్కరించింది. అత్తగారు తప్ప తనని అర్థం చేసుకుని బోధచ్చేటటువంటి తోడు కనిపించలేదు. వెళ్ళేటప్పుడు విశ్వానంద్ వెనక స్కూటర్ మీద రయ్యమని మహారాణిలా వెళ్ళిపోయినటువంటి విజయ వచ్చేటప్పుడు ఏడుస్తూ ఆ ఏటిగట్టు మీద ఒంటరిగా నడిచి వచ్చేసింది. తను వయసులోని అందమైనటువంటి ఆడపిల్ల అని, ఒంటి నిండా బంగారు నగలు ఉన్నాయని, ఒకసారి ఆ ఏటిగట్టు మీదే తన మీద అత్యాచారం జరిగిందని, ఏం గుర్తులేనంత ఈర్ష అసూయలతోటి ఆమె గుండెలు మండిపోతూ ఉన్నాయి. తెల్లని వెన్నెల ఈరోజు నా స్వంతం అన్నట్టుగా ప్రకృతి నలరాజుని చూసి మూసిపోతూ ఉంది. ఆ రోజు పౌర్ణమి. బడేడి, ఒకదానివే వచ్చావు, అదేమిటి ఏడుస్తున్నావు? అదేమమ్మా, ఏం జరిగింది? బడేదైనా అన్నాడా? నా తల్లివి కదూ, నాతో చెప్పు అంది త్రిభువని. విజయని సరిగ్గా లేదని గ్రహించి గడ్డం పట్టుకుంటూ, అత్తయ్య అంటూ ఆమెని మాటేసుకుని బావురు మంది విజయ. ఆమెను రెండు చేతులతోనూ చుట్టి కింద కూలబడుతూ అనునయంగా అడిగి జరిగిన సంగతి ఏమిటో తెలుసుకున్నటువంటి త్రిభువని విజయను ఊరడిస్తూ, నువ్వేడవుకు, బంగారం లాంటి నేను ఇంట్లో పెట్టుకుని వాడు మళ్ళీ ఇంకెవరితోనూ పెళ్లి చేసుకుంటాడా? అంట్ల వధవ రాని తలంటికి వస్తాను. అసలు పెళ్ళంటే ఏమిటనుకుంటున్నారు? పురుపూసలా తెంపిపడేయడానికి, అది తాళిబొట్టు. ఇహ అన్నీ వాడిష్టమేనా? ఆవిడకి కొడుకు మీద ఎక్కడ లేని కోపము వచ్చేసింది. ఇంతలో బయట స్కూటర్ శబ్దం వినిపించింది. బడ్జెట్ అంటున్నాడు. ఆవిడ లేచి వెళ్ళింది. అమ్మా, విజ్జి ఇంటికొచ్చిందా? కంగారుగా అడిగాడు విశ్వానంద్. వచ్చింది, నేను నీతో మాట్లాడాలి, లోపలికి రా ఆచినట్టుగా చెప్పింది ఆవిడ. థ్యాంక్ గాడ్ అని గుండెల మీద చేయి వేసుకుని రిలీఫ్గా నిట్టూచిన అతను, ఉండు ఇప్పుడే వస్తాను, విజయ క్షేమంగా ఇల్లు చేరిందని వాళ్ళకు చెప్పి రావాలి అనేసి మళ్ళీ స్కూటర్ మీద సాగిపోయాడు విశ్వానంద్ వెనక్కి. కోడల్ని ఓదార్స్తూ ఉండిపోయినటువంటి త్రిభువని కొడుకు రాగానే గదిలోనికి వెళ్ళింది. ఆవిడ నోరు తెరవకుండానే దగ్గరకు వెళ్ళి రహస్యంగా కంఠం తగ్గించి ఆవిడ కాళ్ళు పట్టేసుకుని, అమ్మా నన్నేమనకే, నా తప్పు అసలు ఏమీ లేదు, వాళ్లే విజయను ఏడిపించి దారికి తేవాలని ప్లాన్ అంతా వేశారు, అంతే
విజయ్కి తప్ప ఇక్కడ మరి ఆడదానికి స్థానం లేదు, సరేనా అన్నాడు నవ్వుతూ తన గుండెలు చూపించి విశ్వాన. ఆవిడకి పరిస్థితి అర్థమైంది. కొడుకు తల నిమిరి నుదురు ముద్దాడి వెళ్ళిపోయింది. శాంతి శ్వాస తీసుకుని నూతి దగ్గరకు వెళ్ళిపోయాడు స్నానం చేయాలని. అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చిందే, నువ్వు నీ భర్తతోటి కాపురం చేసుకుంటే మరొకటి నీ కాపురంలో చిచ్చు పెట్టగలదా? నువ్వు నీ భర్తని గాలికి వదిలేసావు కనుక ప్రతి ఆడది ఆశపడుతుంది. అది దాని తప్పు కాదు, నీ తప్పే. వాడింకా మంచి మనిషి కనుక సరిపోయింది. అదే ఇంకొకడైతే ఆ ఆసుపత్రిలో ఎందని ఉద్ధరించేవాడో, ఇంకో చోట మకాం పెట్టేసే ఉండేవాడు. నా బిడ్డ గొప్ప, నేను చెప్పుకోవడం కాదే, అసలు వాడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఎంత కష్టపడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, వాళ్ళ నాన్నగారి వల్ల ఎన్ని బాధలను పడ్డాడో, ఎన్ని మాటలు పడ్డాడో, ఏం కోల్పోయాడో, ఎంతవాడు ఇంతవాడయ్యాడో నీకేమి తెలుసు అంటూ గ్యాస్ స్టవ్ వెలిగించి పాయసం తయారు చేస్తూ చెప్పసాగింది త్రిభువని విశ్వానంద్ గతం. ఏమిటమ్మా ఈవేళ విశేషం, పండగలు వెళ్ళిపోయాయి కదా, పాయసాన్ని తయారు చేసేవే అన్నాడు భోజనం దగ్గర జీడిపప్పుతో పాయసం గిన్నె చూసి కళ్ళు ఎగరవేసి మెచ్చుగోలుగా నవ్వుతూ, నీకిష్టమనే, ఈవేళ మీ జీవితం ప్రారంభం కావాలి నా ఆశ అంది ఆప్యాయంగా తలనిమురుతూ త్రిభువని. మరేమీ మాట్లాడకుండా పాయసం మూడు గిన్నెలు లాగించేశాడు అతను. ఇదేంటమ్మా ఈ ఎంగిలి గిన్నెలో మళ్ళీ వేస్తావే, వేస్ట్ అయిపోదు, ఇహ నేను తినలేనే, కడుపు నిండిపోయింది అన్నాడు తేన్స్తూ లేచి. ఇది నాకు నీ కాదులే విజయ, భోజనానికిరా అంటూ గట్టిగా కేక వేసింది ఆవిడ. తెల్లని చీరలో జడ నిండా సన్నజాజులతోటి తల వంచుకుని వెళ్ళి విశ్వానంద్ ఖాళీ చేసినటువంటి కుర్చీలో కూర్చుని అత్తగారి ఆదేశంతో విశ్వానంద్ గిన్నెలో వదిలేసినటువంటి పాయసాన్ని తినసాగింది విజయ. భుజాలను ఎగరవేసి తన గదిలోకి వస్తూనే ఆశ్చర్యచకితుడైపోయాడు. రామరాజు గదిని అందంగా అలంకరించడం పూర్తి చేసి కన్ను కొట్టి నవ్వేసి వెళ్ళిపోయాడు. తల్లి రహస్యంగా తన ఫస్ట్ నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసిందని అర్థం కాగానే ఎర్రగా మానటువంటి వదనంతో వెళ్ళి స్వీట్ డ్రీమ్స్ అని ఉన్నటువంటి పక్క మీద మేను వాల్చాడు విశ్వానంద్. అతని గుండెలు చిత్రంగా స్పందిస్తున్నాయి. ఆ రోజు అంత తొందరగా వచ్చేస్తుందని అతను అనుకోలేదు. విజయ అసలు అప్పుడు కూడా తన్ని కరుణిస్తుందనేటటువంటి నమ్మకం అతనికి ఏర్పడలేదు. పైకి అమాయకంగా కళ్ళు మూసుకుని నిద్ర నటించడం మొదలుపెట్టాడు. గది తలుపు చప్పుడైంది, అయినా అతను కళ్ళు తెరవలేదు. విజయ పాదాలకు ఉన్నటువంటి మువ్వల పట్టాలు మెట్టెలు సన్నగా రవళిస్తూ ఉండగా మంచం దగ్గరికి నడిచి వచ్చింది. తలుపు చేరవేసి వెళ్ళిపోయింది త్రిభువని. కోడల్ని కొడుకుని గదిలోకి పంపిస్తూ ధైర్యం చెప్పి, పాలు తాతారా అంది మంచం సమీపించినటువంటి విజయ విశ్వానందుని పరికించి చూస్తూ. అతను కళ్ళు తెరిచి చూసి వద్దన్నట్టుగా తలదిప్పి, జీవితాన్ని పాలు పంచుకునేటటువంటి వాళ్ళే కలిసి పాలం తాగుతారు, మనలాగా ఇష్టం లేని కాపురాలు చేసేవాళ్ళు ఏమీ కాదు అన్నాడు పళ్ళు బిగించి బింకం సడలిపోనివ్వకుండా ఉండి. ఈ రాత్రి ఇష్టమైన కాపురం ప్రారంభం కాబోతోంది, డిఎన్నందు ఐ లవ్ యూ అంది అతని పక్కన మంచం మీద కూర్చుని సిగ్గుసిగ్గుగా. ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు కదా అన్నాడు హేళనగా. నన్ను క్షమించినందు, ఆ రోజు నేను అలా అనటానికి కారణం నిన్ను ఆపాలనే, అప్పుడు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేకేమీ కాదు అంది అతని పాదాల మీదకి జారి ఏడుస్తూ విజయ. పిచ్చి, విశ్వానంద్ విస్మయంగా చూశాడు. నన్ను నిజంగా నమ్ము నందు, చనిపోయిన మా నాన్నగారి పాదాల సాక్షిగా నేను చెప్పేదంతా నిజం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వంటే నాకు ఇష్టమే అంది బిజ్జి. ఆమె భుజాలు పట్టి లేవదీసి పక్కన కూర్చోబెట్టుకుంటూ, ఆ రోజు మరి నన్ను ఎందుకు దూరం చేసేసావు, ఎంత గాఢమైన కోరికతోటి నిన్ను సమీపించానో తెలుసా, ఎంత ఆశాభంగాన్ని అనుభవించానో తలుచుకుంటే ఇప్పుడు కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అన్నాడు వృద్ధంగా. నాకు తెలుసున్నందు నేను ఊహించగలను, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ అంది అతని గుండెల మీద వాలిపోతూ విజయ. ఇప్పుడు కూడా నేను ఇది నిజమని నమ్మలేకపోతున్నాను విజ్జి, ఎంత సుందరమైనటువంటి కలగంటు నానేమో అనిపిస్తోంది అన్నాడు ఆమెని గాఢంగా గుండెలు కదుముకొని రెండు బుగ్గలు మునిపళ్లతో కొరికి ముద్దాడుతూ. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది నందు అంది వెచ్చగా ఒదిగిపోతూ. అది సరే, ఆ రోజు అలా ఎందుకు నన్ను తిరస్కరించో అన్నాడు ఆమెను గుండెల మీదకు లాక్కొని వెనక్కు వాలి పడుకుంటూ. నువ్వు నన్ను అర్థం చేసుకుంటానని నవ్వనని అంటే చెప్తాను అంది విజయ. నవ్వటం ఎందుకు, మనసులో విప్పి ఇన్నాళ్ళకు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో నవ్వుతారా ఎవరైనా, అంత కుసంస్కారం కాదు
చెప్పు అన్నాడు. మరీ 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 నువ్వు నమ్ముతానంటే చెప్తాను అంది విజయ. నువ్వేం చెప్పినా నమ్ముతాను చెప్పు ప్లీజ్. నాలో ఆత్రాన్ని మాత్రం పెంచేకు అన్నాడు ఆమెను తనకి ముఖాముఖి తిప్పుకుని కళ్ళల్లోకి చూస్తూ. అలా తిప్పుకోవటంలో ఇద్దరూ మంచం మీదకు చేరిపోయారు. నేను నిన్ను విడిచి వెళ్ళలేక వెళ్ళాను. అలా వెళ్ళింది నీ నుంచి లవ్ లెటర్ని ఆశిస్తూ. నేను లెటర్ రాయమని కబురు పెట్టాను. ఎంతో ఆశతో లెటర్ని నీ లెటర్ కోసమని ఎదురు చూశాను. నాకు చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. నా కంటికి మనస్సుకి నచ్చిన వాడివి, నాకు దగ్గరగా వచ్చిన వాడివి. నేనంటే ప్రాణం పెట్టేసేవాడివి నువ్వు. కానీ నువ్వేమో సద్బ్రాహ్మణువి, నా ప్రేమను వెల్లడించేటటువంటి ధైర్యం నాకు లేకపోయింది. అందుకే దూరంగా ఉంటే మనసులో మాట నోటితో చెప్పలేనివి లెటర్స్ ద్వారా తెలియపరచుకోవచ్చని అనిపించింది. నువ్వేమో లెటర్ రాయలేదు, నాకు నీ మీద ఎంత కోపం వచ్చిందో. ఇంటికి రాగానే పెళ్లి హడావిడి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే నా కోరిక తీరలేదు సరికదా. నన్ను కనీసం అడగకుండా, నా ఇష్టాష్టాలైనా పట్టించుకోకుండా నా పెళ్ళి నీతోనే తలపెట్టారు. నేను కోరే ప్రేమలేఖ రాయకుండా తాడిపెట్టడానికి సిద్ధపడ్డ నీ మీద విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపం అంతా మొదటి రాత్రి నీ మీద చూపించాలని నిర్ణయం చేసుకున్నాను. నా ఆలోచనలకు విరుద్ధంగా నువ్వు నా మీద పడి వాటేసుకుని గాఢమైన వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించడంతో ఒళ్ళు మండిపోయి ఇక నిన్నెలా ఆపాలో తెలియక నువ్వంటే ఇష్టం లేదని చెప్పి పశువా అని తిరస్కరించేశాను. దాని ఫలితం ఎన్నాళ్ళు అనుభవించానో నాకే తెలుసు. అప్పుడు నేను ఆపకపోతే ఇష్టం లేని కాపురం, పిల్లలు, నిరాశ, నిస్పృహలు తలెత్తుతాయే. కానీ ఇక ప్రేమించడం అనేది సరదా తీరదు. అందుకనే కేవలం నిన్ను ఆపాలనే ఉద్దేశంతో ఆ మాట అన్నానే. కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు, దానికి శిక్షగా మొత్తానికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవస్తావనే సంగతి గ్రహించలేకపోయాను. నువ్వు ఎదురింటి మీద ఉంటావని, నా మీద అలక వహిస్తావని చుట్టాలంతా వెళ్ళిపోయాక నా మనసులో ప్రేమ సంగతి నీకు వెల్లడించి నీ ప్రేమానురాగాలను పొందాలని ఎన్నో అనుకున్నాను. కానీ నువ్వు ఇక నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయి నా మాడు పగిలేలాగా పనిష్మెంట్ ఇస్తామని మాత్రం అసలు ఊహించలేకపోయాను. అన్నయ్య నందు ఏడి అని అడిగితే తెలియదు అన్నాను. వాడు అన్నీ వెదిగి వచ్చి ఎక్కడ కనిపించలేదని వెళ్ళి ఆసుపత్రిలో కనుక్కుంటే లీవ్ మీద వెళ్ళినట్టుగా చెప్పారని చెప్పాడు. నేను నిర్ఘాంతపోయాను. సరిగ్గా అదే సమయం అన్నట్టుగా నాన్నగారు మరణించారు. ఆ దుఃఖం నుంచి కోలుకుని అన్నయ్య ఆసుపత్రిలో వాకప్ చేస్తే జీతం నష్టం మీద సెలవు పెట్టి వెళ్ళిపోయామని చెప్పారు. నా కోసం రాకపోయినా ఉద్యోగం కోసమైనా రాకపోతావా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయావనే వార్త శరాఘాతంగా తగిలింది నాకు. ఇక నిన్ను తలవని క్షణం కానీ కన్నీరు పెట్టని క్షణం కానీ లేకుండా పోయే. ఆ తర్వాత మన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ బతికేశాను. నాన్నగారు పోయాక అన్నయ్య పౌరుషంతో అన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు. మహారాణి భోగాన్ని అనుభవించిన నాకు మామూలు జీవితం, దారిద్ర్యం, సమస్యలు, సామాన్య గృహస్థు యొక్క జీవన విధానాలు తెలిసొచ్చాయి. నీలోంచి ఒక్కసారిగా జ్ఞానం మీదకు దిగి ఈ భూమి మీద కష్టపడి బతకడం అలవాటైంది. ఇంతలో నీ నుంచి సంతకం చేసినటువంటి తెల్ల కాగితంతో వచ్చినటువంటి లేఖ, నువ్వు ఆ అవమానాన్ని భరించి బతికే ఉన్నావనే సంగతి తెలియజేశాక నా ఆరాటం కాస్త తగ్గింది. నా నందుని నేనే చేజేతులారా చంపుకున్నాననే ఆత్మక్షోభ తప్పిన మన మధ్యన వైవాహిక బంధం నువ్వు తెంచేశావనే బాధ, నన్ను అనాథను చేశావనే ఉక్రోషం, నా బరువు బాధ్యతలు అన్నయ్య మీదకు నెట్టేసి బంధాలు తెంచేసుకుని నీ ఒక్కటి సంగతే ఆలోచించుకున్నావనే వేదన, నన్ను మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటావేమో అనే అనుమానం, ఇక జీవితాంతం కన్యగానే మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోతామనేమోననే నిరాశ, ఎన్ని రాత్రులు నీకోసం ఏడ్చాను, ఎన్ని నిద్రపట్టని రాత్రులను గడిపాను, చేజేతులారా చేసుకున్న దానికి ఎంత పెనాల్టీ చెల్లించాను, ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. అన్నయ్య చెల్లాయికి పెళ్లి చూపులను ఏర్పాటు చేశాడు. ఆ చూడటానికి వచ్చిన వాళ్ళు వేసేటటువంటి యక్ష ప్రశ్నలకి నా ప్రాణాలు విలవిలలాడిపోయేవి. నా మూలంగా చెల్లాయికి పెళ్లి కావటం లేదని అమ్మ తిట్టడంతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించి అన్నయ్య నిఘాలో పట్టుబడిపోయాను. నిజంగా ఆ సమయంలో వాడు ఇచ్చినటువంటి ఓదార్పు, వాడు చూపించినటువంటి ఆశలు, వాడి ఔదార్యమే నన్ను మళ్ళీ బతికించాయని చెప్పాలి. 2 ఏళ్ల సుదీర్ఘకాలము తర్వాత హఠాత్తుగా బాబాయ్ వచ్చి నందు కనిపించాడు అని చెప్పడంతో నా ప్రాణాలు లేచి వచ్చాయి. అన్నయ్యని జాడ తెలుసుకొని వచ్చి చెప్పిన విషయం నా ఆత్మాభిమానాన్ని గాయపరిచింది.
నా బతుకు దేవుకి భారణం ఇస్తానన్నావట. నువ్వు వెళ్ళి నీ కాపురం చక్కదిద్దుకుంటావా అని అడిగినప్పుడు చావో బతుకో నీ దగ్గరే తేల్చుకోవాలని తెగించి ప్రయాణమయ్యాను. అన్నయ్య దిగబెట్టి వెళ్ళాక నువ్వు వచ్చి నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఉండటం, లేదంటే ఈ జీవితానికి అంతం చేసుకోవడమే లక్ష్యంగా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు వచ్చి కూడా మాట్లాడలేదు. నువ్వు కాఫీ తాగమన్నావని భోంచేయమన్నావని రంగన్న చెప్పగానే మళ్ళీ నాలో ఆశ ప్రాణం పోసుకుంది. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు అంది విజయ విశ్వనాథ్ ముక్కు కొరికి మీసం మెలిపెడుతూ. నీ మనసులో ఆలోచనలు నాకేం తెలుసు, నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎంత కష్టపడ్డానో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నానో నీకు మాత్రం ఏం తెలుస్తుంది? అసలు నా చిన్నతనం ఎలా గడిచిందో నీకు తెలుసా? మా అమ్మ చెప్పిందో లేదో నాకు తెలీదు. ఇంతవరకు నువ్వెరగనివి, నేను ఎవ్వరికీ చెప్పుకోలేనివి, నాలోనే నా బాధలు ఇముడ్చుకొని బతికినటువంటి ఆ సంగతులు చెప్తాను విను. నువ్వే ప్రపంచంలో చాలా కష్టపడిపోయినట్టు చెప్తున్నావు. నువ్వు ఆడపిల్లవి, కుటుంబ బరువు బాధ్యతలు సమస్యలు నీకు అనవసరం. కానీ నేను మగవాణ్ణి, కుటుంబ బరువు బాధ్యతలు వహించవలసి ఉన్నవాణ్ణి. నా తండ్రి పరమ ఛాందస స్వభావుడు, నా తల్లి సాధ్వి శిరోమణి. వారి సంతానం మేము ఐదుగురం. అందరికంటే పెద్దది మా అక్క కృష్ణవేణి, దానికి 12, పెద్ద అన్నయ్యకి 10, చిన్న అన్నయ్యకు 8, నాకు 6. నా తర్వాత అమ్మాయి గాయత్రికి 4 సంవత్సరాల వయసు. నాకు అప్పుడే ఊహ తెలుస్తూ ఉంది. ఆ సమయంలో మా నాన్న మా అక్క పెళ్లిని చేశారు. పెళ్లి కొడుకు వయసు 40, రెండో పెళ్లివాడు, 4 పిల్లలున్నారు. అక్కయ్యుడు పిల్ల ఆఖరిది, 4 ఆడవాళ్లే. అందుకోసం అక్కని పెళ్ళాడి మగవాణ్ణి కనాలని ఆయన గారి ఆలోచన. కట్నం అవసరం లేదనేసరికి మా నాన్నగారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎవరి మాట వినలేదు. 40 వాడితోటి ఆ ముక్కు పచ్చలారని పసిపిల్ల ఎలా కాపురం చేస్తుందనే ఆలోచన కూడా లేదు. బాధ్యత వదిలించుకోవాలనే ఆరాటం తప్ప. అందులో అక్కకి అది కటిక గర్భధానం కూడా. కటిక గర్భధానం అంటే అర్థం కాక అడిగింది విజయ. అంటే రజస్వల కాకుండానే సంభోగం ఏర్పాటు చేస్తారన్నమాట అన్నాడు. మై గాడ్, విజయ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అక్కయ్య భయపడుతూ ఉంటే నచ్చజెప్పి పంపించిందమ్మ. అమ్మ కొంగు పట్టుకుని తిరిగే నేను అక్కని ఆ నీచుడు ఏం చేస్తాడో అని భయంతో వద్దని గోల పెట్టాను. నాన్న నా నోరు నొక్కి బయటకు తీసుకువెళ్ళిపోయి 2 లెంబకాయలు వేశాడు. నేను ఏడుస్తూ వెళ్ళి అమ్మ చీర కుచ్చుళ్లలో తలదూచి ఏడుస్తూ ఉండిపోయాను. అక్క తలుపు తీయమని ఏడుస్తూ 4-5 సార్లు తలుపు బాదింది ఆ రోజు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా ఏదో ఘనకార్యం లోపల జరుగుతున్నట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అక్క రోదన, నా ఏడుపు అరణ్య రోదనలయ్యే. తెల్లవారి నేను లేచేసరికి అక్క శవం నట్టి బాకెట్లో ఉండి దాని తలదిక్కున దీపం వెలుగుతూ ఉంది. అక్క బట్టల నిండా రక్తపు మరకలతో ఆ పశువు దురాక్రమణకు నిదర్శనంగా ఆహుతి అయిన దానిలా కనిపించింది. అమ్మ అక్క మీద పడి ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చేశాను. వద్దంటూ ఉంటే ఈ పెళ్లి చేసి నా కూతుని పొట్టన పెట్టుకున్నారు. అని అమ్మ ఏడుస్తూ ఉంటే ఆ గాడిద కొడుకు తెల్లవాళ్ళు దాన్ని పట్టుకుని హింసించి ఇంత కిరాతికంగా చంపుతాడని నేను అనుకున్నానా అంటూ నాన్న ఏడ్చాడు. నాకు తెలిసింది అక్కని మొగుడే చంపేశాడని. అక్క గుర్తు వచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉండేవాడిని. గాయత జీవితం అలా బయట బలి కాకూడదు అని గట్టిగా అనుకునేవాడిని. శ్రద్ధగా చదువుకునేవాడిని. అన్నయ్యలు ఇద్దరూ 5-6 వరకు చదివి మానేసి పూజలు ఉపనయనాలు వివాహాది శుభకార్యాలను జరిపించేటటువంటి మంటాలను నేర్చుకున్నారు. వాళ్ళిద్దరికి చెరోగుడి అప్పగించి తన వెంట తిప్పుకునేవారు మా నాన్నగారు. పెద్దన్నయ్యకి సోమానందం, చిన్ననయ్యకి శివానందం అని నాకు విశ్వానందం అని పేర్లు పెట్టారు. పిలవటం సోము శివ విశ్వ అంటూ పిలుస్తూ ఉండేవారు. నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, 5 పూర్తి చేసి 6లో జాయిన్ అవుతాను అని నాన్నగారిని అడిగితే, చిచి ఇంగ్లీష్ చదవంటే ఆ తెల్లవాళ్ళు ఇంగిలి చేసింది, హాయిగా అన్నయ్యలాగా మంత్రాలు నేర్చుకో, వేద పండితుడికి ఉండేటటువంటి గౌరవం ఇంకెవరికి ఉంటుంది, మనం బ్రాహ్మణం సదాచారం కులం గోత్రాలు లేని ఆ వెధవ చదువులు మనకొద్దు అని ఖచ్చితంగా చెప్పేశారు. నేను బాగా చదువుకుని డాక్టర్గా మారి ఇంజెక్షన్లు చేసి రోగాలు తగ్గిస్తానని చెప్పాను. ఇంకేముంది, ఆ రోజు నా తాట ఒలిచి అన్నం పెట్టకు వెధవకి, ఓ పూట మాడేస్తే బుద్ధి వస్తుంది అని అమ్మకు ఆర్డర్ వేశారు. అన్నయ్యలలా నాకు 7వ సంవత్సరం రాగానే ఉపనయనాన్ని చేసేసారు. నేను అమ్మ దగ్గర పేచి పెట్టేశాను. అమ్మ నా చేతిలో 2 రూపాయలు పెట్టి మామయ్య గారి ఊరు వెళ్ళమని పంపించేసింది. మామయ్యకి 3 కొడుకులు,
ఆడపిల్ల లేరు. నన్ను చూడగానే అత్తయ్య ముఖం చిట్టించుకున్న మామయ్య ఆప్యాయంగా చేరదీసి జరిగిన సంగతిని తెలుసుకుని పై స్కూల్లో నన్ను 6వ తరగతిలో జాయిన్ చేశారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండడం అత్తయ్యకి ఇష్టం లేదని నాకు మొదటే అర్థమైంది. అందుకని నేను నా కంచె నేను కడుక్కునేవాడిని, నా బట్టలు నేను ఉతుక్కునేవాడిని, నూతిలో నీళ్ళన్నీ తోడి గోళాలు నింపి అత్తయ్య ఏ పని చేస్తూ ఉన్నా చేస్తూ పెడితేనే తిని లేకపోతే అడగకుండా నా చుట్టూ హద్దులను గీసుకుని వీధి దీపాల వెలుగులో చదువుకుని ఉంటూ ఉండేవాడిని. హై స్కూల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మామయ్య గారి అబ్బాయిలు అసలు నన్ను పట్టించుకునేవారే కాదు. మామయ్య ఆఖరి కొడుకు, నేను ఒకే వయస్సు వాళ్ళం, ఒకే క్లాసు. మిగిలిన 2 పెద్దవాళ్ళు. సిగరెట్లు కాల్చడం, స్కూల్ మానేసి సినిమాలు చూడటం, గోళీలు చీట్ల పెక్కలు ఆడటం చేసేవారు. పెద్దవాడు స్కూల్ ఫైనల్, చిన్నవాడు 8, నేను ఆఖరివాడు 6. మామయ్య హై స్కూల్లో తెలుగు మాస్టర్గా చేసేవారు. జీతమే ఆధారం వాళ్లకు కూడా. పెద్దవాడి పేరు అమర్నాథ్, చిన్నవాడి పేరు సాయినాథ్, ఆఖరివాడి పేరు గోపీనాథ్. నేను వెళ్ళిన కొత్తల్లో అత్తయ్య నాకే పని చెప్పకపోయినా నాకు తోచింది చేసేవాడిని. పని మనిషి వెళ్ళిపోయాక ఇంటి చుట్టాలు వస్తే టిఫిన్లు, ప్లేట్లు, కాఫీ గ్లాసులు కడగటం, ఇంటి నిండా నీళ్లు తోడటం, మామయ్య సైకిల్ మీద కాలవ నుంచి రోజుకు 2 బిందెల నీళ్లు తెచ్చిపెడుతూ ఉండటం, పని మనిషికి గిన్నెలు వేయడం, ఆరిన బట్టలు మడత పెట్టి సర్దడం చేసేవాడిని. ఆ తర్వాత అత్తయ్య మొత్తానికి పని మనిషిని మార్పించేసింది. రాత్రి మిగిలిన పదార్థాలు దాచి నాకు ఉదయం పెట్టి తన పిల్లలకు మామయ్యకి పడదని చెప్తూ వాళ్ళకి వేడి అన్నం పెట్టి మధ్యాహ్నం ఆకలైతే తినమని జంతికలు, చెగోడీలు చేసి ఇచ్చేది. నాకు మాత్రం రాత్రి ఇంటికి వచ్చాక మధ్యాహ్నం మిగిలిన పదార్థాలతో భోజనం పెట్టి భర్తకి, కొడుకులకు వేపుళ్లతో వేడి అన్నం పెట్టేది. ఏనాడు అత్తయ్య ఇలా చేస్తోందని మామయ్యతో చెప్పకుండా చదువే నా ధ్యేయం అన్నట్టుగా బతికేవాడిని. అత్తయ్య 3 రోజులు మూల కూర్చుంటే మామయ్య వంట చేసేవాడు. వెనకాల నేను సాయం చేస్తూ ఉండేవాడిని. మామయ్య మాత్రం తన పిల్లలతో సమానంగా నాకు పెట్టేవాడు, బట్టలను కుట్టించేవాడు, ఏ పండగ సెలవులు వచ్చినా మా ఊరు బస్సెక్కించేవాడు. నన్ను చూడగానే నాన్నగారికి పిచ్చులు వెళ్ళు ఎక్కేవి. అంట్ల విధవ, గాడిద కొడక, పాపిష్టి విధవ, ఎంగిలి చదువు చదివి కుటుంబ గౌరవాన్ని నాశం చేస్తావా? మన వంశం, సాంప్రదాయం, సదాచారాన్నంతా మంట కలుపుతావా? నిన్ను మీ అమ్మ చెడగొడుతోంది, నా చేతికి అంది రాకుండా పోయావు అంటూ తిట్టిపోసేవాడు. కంటకు కనిపించేవాడిని కనపడనిచ్చేవాడే కాదు. అన్నయ్యలు ఇద్దరూ చెరోగుడి చేస్తూ, ఇద్దరు చెరో 100 సంపాదిస్తూ ఇస్తూ ఉంటే నాన్నగారు తెచ్చే 100తోటి మా ఇల్లు బాగానే గడుస్తూ ఉండేది. అయినా ఎప్పుడు 10 రూపాయలు కూడా ఇచ్చేవారు కాదు నాన్నగారు. అమ్మ మాత్రం ఆయనకు తెలియకుండా నాకు ఇష్టమైన వచ్చేసి పెట్టి సంచితోటి సర్ది ఇస్తూ ఉండేది. ఆ విధంగా నాన్న ఏమన్నా తల ఉంచుకుని అవి నాకు దీవెనలు అని సరిపెట్టుకుని వచ్చేసేవాడిని. మొదట్లో అత్తయ్య వల్ల దాదాపు 2 ఏళ్ళు బాధపడ్డాను. దానికి కారణం పెద్దబాబు సిగరెట్లు కాల్చి అటువైపు ఎవరైనా వస్తే వాటిని నా నిక్కర్ జేబుల్లో కుక్కి నేను సిగరెట్లు కాలుస్తున్నానని చెప్పి నన్ను కొట్టించేవాడు. సినిమాలకు, చీట్ల పేకలకు మామయ్య జేబులు ఖాళీ చేసి తగలవేసి 6 వస్తే నేను తీశానని నా మీద నెట్టేసేవాడు. అత్తయ్య గుడ్డిగా వాడిని నమ్మి నన్ను కొట్టేది. నా చదువు ఆగిపోతుందనే భయంతో నోరు మెదవకుండా అవన్నీ అనుభవిస్తూ ఉండేవాడిని. నన్ను దొంగ వెదవగా భావించి వీధిలోనే పడుకోమని, సందులోంచి మసలమని పెరట్లో అన్నం పెడుతూ ఉండేది. రాత్రిళ్ళు ఏడ్చేవాడిని, అమ్మకు కూడా చెప్పేవాడిని కాదు. ఓసారి సిగరెట్ కాలుస్తూ మామయ్య దృష్టిలో పడ్డాడు. 4 తిట్టి ఊరుకున్నాడు. ఇంకోసారి సినిమా హాల్లో కనిపిస్తే నరికి పోగులు పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. 3వసారి మామయ్య జేబులో 100 దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. బెల్ట్ తీసుకుని బాధేశాడు మామయ్య. ఆ రాత్రి రైలు ఎక్కేసి వెళ్ళిపోయాడు అమర్నాథ్. ఎంత వెతికినా మళ్ళీ కనబడలేదు. తర్వాత తెలిసింది ఏదో ముఠాలో చెరిపోయి దొంగతనాలు చేస్తూ ఉన్నాడని. 2వవాడి చెల్లెలికి పిల్లలు లేకపోతే దత్తత ఇప్పించేసింది అత్తయ్య. వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి వ్యవసాయం చేస్తూ కొబ్బరి వ్యాపారంలో పినతండ్రి దగ్గర శిక్షణ పొందాడు. ఇక మిగిలింది నేను, గోపి. మామయ్య ప్రతి విషయానికి నన్ను చూపించి వాడిని చూసి క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సద్గుణాలు నేర్చుకో అని తిట్టడంతో గోపితోటి పట్టుదల బాగా పెరిగింది. నాతో పోటీ పడేవాడు. నేను చదువుకున్నది పనిచేసేటప్పుడు మననం చేసుకుంటూ ఉండేవాడిని. అందుకని 2-3 సార్లు చదివితే గుర్తు ఉండిపోయేది. ప్రతి క్లాసు 1 మార్కులతోటి స్కాలర్షిప్లో పాస్ అవుతూ ఉండేవాడిని. ఆటల్లో, వ్యాస రచనల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో 1st ప్రైజ్ సంపాదించేవాడిని. స్కూల్ ఫైనల్ నేను స్టేట్కు 1st వచ్చాను. గోపి 1st క్లాస్ తెచ్చుకున్నాడు. నాకు PUCలో సీట్ వచ్చింది. బుక్స్ అవి అన్నీ ఫ్రీగా వచ్చింది. మన ప్రభుత్వం నన్ను పేద విద్యార్థిగా గుర్తించి సాయం చేసేది. అంతా నన్ను అభినందించి చూస్తూ ఉంటే నాన్న మాత్రం శాపనాదాలు పెడుతూ అన్నీ మామూలుగానే ఉండేది. అమ్మ సంతోషాన్ని గుండెల్లో గుప్తం చేసుకుంది.
నాన్న ఇల్లు కట్టుకున్నారు. రెండు వాటాలుగా ఇద్దరు కొడుకులకు వాళ్ళ సంపాదన చేతికి అందింది కనుక ఇద్దరికీ చెరువు వాట రాసిచ్చేశారు. నేను కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఆయన చెప్పినట్టు వింటాన్ని ఆయన అలా అనుకున్నారు. అమ్మ చెప్పిన సంగతి విని నేను నవ్వి ఊరుకున్నాను. మామయ్య సహకారంతో హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ మెస్లో తింటూ ఖాళీ సమయాల్లో ప్రైవేటు చెప్పి నెలకి ఓ 50 100 సంపాదించి బ్యాంకులో వేసుకునేవాడిని. నాకు పియూసి మళ్ళీ స్టేట్కి ఫస్ట్ వచ్చాను. కానీ గోపి లవ్ అఫేర్లో చిక్కుకొని పరీక్షలు రాయలేదు. మామయ్య వచ్చి వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ మేనమామ గారి అమ్మాయితోటి పెళ్లి చేసేశాడు. ముగ్గురులో ఏ ఒక్కనైనా పెద్ద చదువులు చదవగా చూడాలని తప్పించినటువంటి ఆ తల్లిదండ్రుల కోరికలు వాళ్ళు తీర్చలేకపోయారు. నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. నేను 2 ఏళ్ళుగా దాచుకున్నటువంటి సొమ్ము ఉపయోగపడింది. అత్తయ్యకు తెలియకుండా మామయ్య సాయం చేసేవారు. నేను ప్రైవేట్లో మానకుండా చెప్తూనే ఉండేవాడిని. పెద్దన్నయ్య మాలదాన్ని చేయి పట్టుకున్నాడని వాళ్ళందరూ వాడిని తన్నితే నాన్న వెళ్ళి విడిపించి తీసుకుని వచ్చి పెద్ద చెల్లెల కూతురు కళ్యాణిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లికి వెళ్ళి వచ్చేశాను. చిన్ననయ్యకి చిన్న చెల్లెల కూతురు నర్మదను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళిళ్ళు కాగానే అన్నయ్యలు వాళ్ళ సంపాదనకి కేవలం తినటానికి సినిమాలకు సరదాలకు విలాసాలకు ఖర్చు చేసుకుంటూ నాన్నగారికి ఇవ్వడం మానేశారు. దాంతో వాళ్ళ సంసారాలు కూడా తను పోషించలేక నాన్నగారు కేకలేస్తే అలిగి చిన్నన్నయ్య అత్తవారింటికి వెళ్ళిపోయాడు. పెద్దన్నయ్య వేరే కాపురాన్ని పెట్టేశాడు. నాన్నగారి ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడవటం కష్టంగా మారింది. నాన్న 2 వాటాలుగా కట్టేసినటువంటి ఇల్లు, అన్నయ్య కొన్నటువంటి ఎకరం పొలము తమకు చెందుతాయని, తమ కష్టార్జితంతో కొన్న వాటిని తమకు ఇచ్చేయాలని అన్నయ్యలిద్దరూ పేచీ పెట్టడంతో ఆ పౌరు పడలేక ఎకరం భూమి ఇల్లు తన అనంతరము రాస్తానని చెప్తే చచ్చిపోతామని బెదిరించారట. దాంతో ఆ ఇల్లు ఆస్తి వాళ్లకు రాసిచ్చేసి పెరట్లో చిన్న పాక వేసుకుని అర్ధాకలితో బతుకుతున్నారట అమ్మ చెప్పింది. నేను ఎంబీబీఎస్ 3 ఏళ్ళు పూర్తి చేశాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా శాపనార్థాలు తప్ప మనసు విప్పి వాడతాడని నాన్నగారు, అడుగో విసు వచ్చాడే మాటల్లోనే వచ్చాడు, వాడిని ఫోన్ చేసి రెడీగా ఉండమను, నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను అని నాన్న చెప్పులేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు హడావిడిగా. అమ్మ ఆప్యాయంగా నవ్వుతూ నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. గాయత్రి నా చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ అందుకుని లోపల పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది. ఏమిటమ్మా ఏమిటి హడావిడి, నాన్నగారు అంత సంతోషంగా ఉన్నారే, ఎవరిని తీసుకొస్తారు అని అడిగాను ఆశ్చర్యంగా. వెళ్ళివాణ్ణి, సాయంత్రం 6:30 తాంబూలాలు అంది అమ్మ నవ్వుతూ. తాంబూలాలా, కొంపతీసి గాయత్రికి పెళ్లి కుదిరిందా అన్నాను. నా ఒక్కదానికే కాదు నీకు కుదిర్చారు అంది గాయత్రి. నాక వెళ్ళా, నేను నిటారుగా మారాను. అవునురా, రామశాస్త్రి గారి అమ్మాయిని నీకు ఇచ్చి చేస్తారు, వాళ్ళ అబ్బాయికి గాయత్రిని ఇవ్వాలని మాటలైపోయాయి. ఇప్పటికే గాయత్రికి 20 వచ్చేసాయి. ఇన్నాళ్ళు మన ఇళ్లలో ఆడపిల్లని పెళ్లి చేయకుండా అసలు ఉంచనేలేదు. నువ్వు డాక్టరీ చదువుతున్నావని చెప్పగానే ఒప్పేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నవాడే, మాస్టరీ ట్రైనింగ్ అవుతున్నట్ట. ఆ అమ్మాయిని నువ్వు చేసుకుంటే గాయత్రికి వేరే కట్నం ఇవ్వవలసిన అవసరం లేదు కదా అంది అమ్మ. క్షమించమ్మా, నా పెళ్ళి నా ఇష్టం లేకుండా ఒక్క మాటైనా చెప్పకుండా తాంబూలం దాకా తీసుకొచ్చేస్తారా? ఇంకొక 2 ఏళ్ళు ఓపిక పడితే నేను మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. ఇప్పుడు నాకే నిలవలేడలేదు. వివాహం విద్యనాశాయ అన్నారు. నా చదువు పూర్తి అయ్యేంత వరకు అసలు నా పెళ్ళి పెట్టవద్దని చెప్పు. చదివే కాదు హౌస్ సర్జన్ కావాలి, ఉద్యోగం రావాలి. అప్పుడు గాయత్రికి పెళ్లి చేసి పంపించేసాక నేను చేసుకుంటాను. ఆ పెళ్లివారి ముందు నాన్నగారితో గొడవ పడ్డ నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఇక ఉద్యోగం సంపాదించాకనే కనిపిస్తాను అని అమ్మతో చెప్పి వచ్చేసాను. అలాగే అమ్మని చెల్లిని చూడకుండా 1 సంవత్సరం ఉన్నాను. ఇక 1 సంవత్సరం ఆఖరి 1 సంవత్సరం, ఫైనల్ పరీక్షలకి ఫీజు కట్టాలి. మామయ్య చేతులు ఎత్తేశాడు. నా దగ్గర అసలు ఏమీ లేదు, నేను సంపాదించిన ప్రైజులన్నీ అమ్మేశాను, అయినా సరిపోలేదు. అన్నాళ్ళు పడ్డ శ్రమ కష్టం బూడిదలో పోసినటువంటి పన్నీర్ కాబోతోంది. ఒక్కసారి వెళ్ళి అమ్మని గాయత్రిని చూసి రావాలనిపించి నాన్న తిట్టినా గెటౌట్ అన్నా సరే అనేటటువంటి మొండి ధైర్యంతో వెళ్ళాను. నాన్న లేరు. అమ్మ గాయత్రి చాలా ఆనందించారు. మనసులో బాధంతా గాయత్రి ముందు దాచలేకపోయాను. అది లోపలికి వెళ్ళి దాన్ని చిన్నప్పటి దాచుకున్నటువంటి డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతూ, నువ్వైనా అనుకునే లక్ష్యాన్ని సాధించి జీవితంలో సుఖపడరా, ఇక ఆ డబ్బు నాకు అవసరమే లేదు, నువ్వు డాక్టర్ అయ్యి మంచి పేరు ప్రతిష్ట సంపాదిస్తే నాకు అంతే చాలు అంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు అన్నగా పెట్టవలసింది పోయి నీ దగ్గర తీసుకోనా అన్నాను వారిస్తూ.
కల్పనాదేవి గారు రచించినటువంటి విజయానందం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.